మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2022 సంవత్సరంలో ఏ కలర్ ఏ రాశి వారికి అదృష్టాన్ని కలిగిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు పుట్టిన తేదీని బట్టి ప్రత్యేకమైన కలర్స్ ఎక్కువగా ఉపయోగిస్తే మీకు అదృష్టం బాగా కలిసి వస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఎవరైనా సరే 1, 10, 19, 28 ఈ తేదీలో పుట్టిన వారు ఎరుపు రంగు, బంగారుపు రంగు, గోధుమ రంగు, ఈ రంగు కర్చీఫ్లు కానీ, ఈ రంగు పెన్నులు కానీ, దుస్తులు కానీ ఎక్కువగా ఉపయోగించండి. అప్పుడు అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే కృతిక, ఉత్తరాషాఢ నక్షత్రాలలో జన్మించిన వారు కూడా ఈ రంగులు ఎక్కువగా ఉపయోగిస్తే వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే 2, 11, 20, 29 తేదీలలో పుట్టిన వారు ఎవరైనా సరే తెలుపు రంగు ఎక్కువగా ఉపయోగించుకోవాలి. రోహిణి అస్త శ్రవణ నక్షత్రాలలో జన్మించిన వారు ఎవరైనా సరే తెలుపు రంగు ఎక్కువగా ఉపయోగించుకోవాలి. తెలుపు రంగు కర్చీఫ్ ఎప్పుడు దగ్గర పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుంది. అలాగే 3, 12, 21, 30 తేదీలలో పుట్టిన వారు నీలం రంగు, గులాబీ రంగు ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉండాలి. బ్లూ కలర్, పింక్ కలర్ ఎక్కువగా ఉపయోగించాలి. పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రాలలో జన్మించిన వారు కూడా ఈ నీలం రంగు, గులాబీ రంగు ఎక్కువగా ఉపయోగిస్తే 2022 అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే 4, 13, 22, 31 ఈ తేదీలలో జన్మించిన వారు ఎవరైనా సరే బూడిద రంగు లేత నీలం రంగు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండాలి. అంటే ఆక్స్ కలర్, లైట్ బ్లూ కలర్ ఎక్కువగా ఉపయోగిస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది. నక్షత్రాల ప్రకారంగా ఆరుద్ర, శతపిష, స్వాతి నక్షత్రాల్లో జన్మించిన వారు ఆష్ కలర్, లైట్ బ్లూ కలర్ ఉపయోగిస్తే 2022 అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. అలాగే 5, 14, 23 తేదీలలో జన్మించిన వారు వైట్ కలర్, గోల్డ్ కలర్ ఎక్కువగా ఉపయోగిస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది. నక్షత్రాల పరంగా చూసుకుంటే ఆశ్లేష నక్షత్రం, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల్లో జన్మించిన వారు తెలుపు రంగు, బంగారుపు రంగు 22వ సంవత్సరంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండాలి. 6, 15, 24 తేదీలలో జన్మించిన వారు గులాబీ రంగు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండాలి. నక్షత్రాల పరంగా భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలలో జన్మించిన వారు పింక్ కలర్ ఉపయోగిస్తే 2022 అదృష్టం బాగా కలిసి వస్తుంది. 7, 16, 25 తేదీలలో జన్మించిన వారు తెలుపు, ఆకుపచ్చ, పసుపు రంగులు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండాలి. ఈ రంగు కర్చీఫ్లు ఎప్పుడూ కూడా దగ్గర ఉంచుకోవాలి. అశ్విని, మక, మూలా నక్షత్రాల్లో జన్మించిన వారు వైట్ కలర్ వాడితే 2022 అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే 8, 17, 26 తేదీల్లో జన్మించిన వారు లైట్ బ్లూ కలర్ ఎక్కువగా వాడుతూ ఉండాలి. అప్పుడు అదృష్టం బాగా కలిసి వస్తుంది. నక్షత్రాల పరంగా పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర నక్షత్రం వారు లేత నీలం రంగు ఉపయోగిస్తే 2022 అదృష్టం బాగా కలిసి వస్తుంది. చివరిగా 9, 18, 27 తేదీల్లో జన్మించిన వారు ఎరుపు రంగు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండాలి. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాల్లో జన్మించిన వారు ఎరుపు రంగు ఎక్కువగా వాడితే 2022 అదృష్టం బాగా కలిసి వస్తుంది. కనుక ఈ 2022 సంవత్సరంలో మీరు పుట్టిన తేదీని బట్టి, మీ రాశిని అంటే నక్షత్రాన్ని బట్టి ఈ రంగులు ఉపయోగించి ఈ రంగు కర్చీఫ్లు, పెన్నులు వాడండి. విశేషంగా అదృష్టాన్ని కలిసి వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.